హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలో మనం టొరక్లాక్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. అనంతపురం అనగానే టొరక్లాక్ ఎంతమంది గుర్తొస్తుందో లైక్స్ రూపంలో తెలియజేయండి. అనంతపురం టొరక్లాక్ సెంటర్ అనంతపురం నగరంలోనే ఒక చరిత్రక ప్రదేశం. ఈ టొరక్లాక్ ఎందరో మహానీయుల త్యాగ ఫలితంగా 1947 ఆగస్ట్ 15న నిర్మించబడింది. కాబట్టి స్వాతంత్రోద్యమ స్మారక చిహ్నమే ఈ గడియార స్తంభం. బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తుల బానిసత్వం నుంచి భారతీయులకు విముక్తి పొందిన రోజున గుర్తుగా ఉండడానికి ఈ గడియార స్తంభాన్ని నిర్మించారు. చూడడానికి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబడిన ఈ టొరక్లాక్ ని అప్పట్లో ఎంతో ప్రత్యేకంగా కట్టారు. ఇందులోని ప్రత్యేకతలు గమనిస్తే గనక, నాలుగు ముఖాలుగా కనిపిస్తున్న అష్టభుజాలతో 47 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో దీన్ని నిర్మించారు. 15 అడుగుల వెడల్పు, 15వ తేదీని, అష్టభుజాలు 8వ నెలను అంటే ఆగస్టు, 47 అడుగుల గల ఎత్తు 1947 స్ఫూర్తించేలా దీన్ని నిర్మించడం ఒక పెద్ద విశేషం. అంటే 1947 ఆగస్ట్ 15 మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి స్వాతంత్రం వచ్చిన రోజుని, నెలని, సంవత్సరాన్ని గుర్తించుకునేలాగా కట్టడమే దీని యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా టొరక్లాక్ చుట్టూ నాలుగు దిక్కుల నాలుగు గోడ గడియారాలతో నాలుగు భారతీయ జెండా హంగులతో కలకలలాడుతూ ఉంటుంది. ఈ టొరక్లాక్ కు 2 శిలా ఫలకాలను ఏర్పాటు చేశారు. ఒక దాంట్లోనేమో ప్రారంభోత్సవ వివరాలు, మరొక దాంట్లోనేమో విరాళాలు అందజేసిన వారి పేర్లు ఉన్నాయి. 1945 కేబినెట్ మిషన్ భారత్ లో ప్రకటించినప్పుడు అనంతపురంకు రావడం జరిగింది. అందులో భాగంగానే అనంతపురం జిల్లాలోని ప్రజలు దాదాపు 30,000 రూపాయలు వసూలు చేశారు. ఆ నిధులతోనే నిర్మించారు. అప్పటి జిల్లా కలెక్టర్ రాజనాల కోటేశ్వరరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కాలం మారుతున్న కొద్దీ అనంతపురం అభివృద్ధి దిశగా అడుగులు వేశాక 4 సార్లు కలర్స్ మార్చడం జరిగింది. అందులో భాగంగానే 2004 రీ ఇన్నోవేషన్ చేసినప్పుడు టొరక్లాక్ ఐలాండ్ అనేసి పార్కు, అలాగనే వాటర్ యాక్టివిటీస్ పెట్టారు. ప్రస్తుతం మనం చూస్తున్న రంగులను కూడా అప్పుడే వేశారు. టొరక్లాక్ బ్రిడ్జ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా 2022 టొరక్లాక్ ఐలాండ్ ని తీసేయడం జరిగింది. టొరక్లాక్ బ్రిడ్జ్ పూర్తయ్యాక టొరక్లాక్ చుట్టూ ఎలా చేస్తారనేది చూడాల్సి ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.